లక్ష్మీనారాయణ గారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్ లక్ష్మీనారాయణ గారు. అండి, ఈరోజు చంద్రయాన్ త్రీ సక్సెస్ఫుల్గా ల్యాండర్ అడుగు పెట్టడం చంద్రుడిపైన, ఒకటి అందులో ప్రధానంగా ఈ పరిశోధనలతో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, రెండోది ప్రపంచం మొత్తం కూడా గమనిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు, ఒక మార్గం మనం చూపించినట్టయిందా వారందరికీ ఈ ప్రయోగం ద్వారా? డెఫినెట్గా అండి. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ సిన్స్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇస్రో టీమ్స్ టిల్ రీసెంట్ పాస్ట్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ మై ఇస్రో కలీగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇస్రో పర్సన్, అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ కంప్లీట్ ఇండియన్స్, కంప్లీట్ ఆల్ ఇండియన్స్ ఫర్ ద గ్రేట్ అచీవ్మెంట్ వాట్ ఇండియా హ్యాస్ డన్ టుడే. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, డెఫినెట్గా మనం దారి చూపినట్టు అవుతుందండి. ఇతర దేశాలన్నీ కూడా ఓకే, ఇప్పుడు ముందు స్పీకర్ గారు చెప్పినట్టు ఎవరు ఏ పర్పస్ గురించి పంపించినా కూడా అందులో ఒక వేరే పరమార్థాలు ఉన్నాయి, కానీ మనది మాత్రం డెఫినెట్గా విశ్వ మానవాళికి ఉపయోగకరమైనటువంటి రీతిలో ఏ పనైనా చేద్దాము అని నిర్ణయించుకుని అది గోల్గా పెట్టుకుని స్టార్ట్ చేసాం ఈ స్పేస్ యాక్టివిటీలు. విక్రమ్ సారాభాయి గారి ఆయన తాలూకా విజనే అది, అది ప్రతి స్పేస్ యాక్టివిటీ అనేది మన అంత ఎవరితోటో పోటీ పడడానికో లేతే ఎవరితోటో ఫ్యాన్సీ కోసమో కాదు, మనకి ఇది మన సిటిజన్స్ అందరికీ ఉపయోగపడాలి అని ఆయన చెప్పారు. విత్ దట్ కోట్ ఇట్ స్టార్టెడ్ ఆల్ ద స్పేస్ ప్రోగ్రామ్ 1969 నుంచి. సో రకరకాలుగా మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు చంద్రయాన్ 1లో ఒక కొంతవరకు వెళ్ళాం, అందులో 8 నెలల్లో వచ్చిన డేటా మనకి తర్వాత 5 సంవత్సరాల వరకు సరిపడిందండి అనలైజ్ చేయడానికి. మాకు అంత టైం పట్టింది మాకు చంద్రయాన్ 1 8 నెలల్లో ఇచ్చిన డేటా. రియల్లీ స్పీకింగ్ ఇప్పుడు చంద్రయాన్ 1లో మూన్ మీద వాటర్ ఉంది అని మనం చెప్పిన దానికి ఈ సైన్స్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, చెప్పిన మొదటి రోజు అందరికీ కొంచెం వేళకోళంగానో అదొక రకంగానో ఉంటే, నిజమా ఇది, ఫిక్షనా, వీళ్ళు ఓవర్ అంబిషియస్గా ఉన్నారా అని అనిపిస్తాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అవి నిజమైన రోజున వాటి ఫలితాలు అందుతున్న రోజున జనం రికగ్నైజ్ చేస్తారు హౌ గ్రేట్ దీస్ పీపుల్ ఆర్ అని చెప్పేసి. అది ఎర్లియర్ మన ఫౌండేషన్ వేసిన పెద్ద శాస్త్రవేత్తలు అందరి నుంచి అలా వస్తూ ఇప్పటికీ ప్రజెంట్గా ఉన్న శాస్త్రవేత్తల వరకు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్ ఇన్ ఇస్రో. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఇస్రో. దక్షిణ ధ్రువాన్ని ప్రధానంగా మనం ఎంచుకోవడం వెనుక ఏంటి ఆంతర్యం, ఏం ఎందుకు అదే టార్గెట్? ఎందుకంటే ప్రపంచంలో ఎవరో చేయనటువంటి ఆలోచన, అంటే ఆలోచన చేస్తుండొచ్చు కానీ సాహసం ఎవరు చేయలేదు, ఎవరు అటువంటి ప్రయోగం చేయలేదు, అక్కడే ఎందుకు మనం ఎందుకు దృష్టి పెట్టాం? రైట్, వన్ పాయింట్ ఐ లైక్ టు స్ట్రెస్ హియర్. ఓకే, మిగతా పాయింట్లు చెప్పే ముందు దక్షిణ ధ్రువంలో మీకు ఈ టెంపరేచర్ వేరియేషన్స్ అవి ఇవన్నీ కనిపెట్టడానికి అంత ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అందులో రోవర్లో. దక్షిణ ధ్రువం మీద ఏమిటంటే మనకి ఈ ఈ లాంచింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటర్ ఉన్న వాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఒక ఆల్రెడీ మనకి తెలిసిన ఫలితం. అది దక్షిణ ధ్రువం మీద ఎక్కువ అంటే మిగతా ఫొటోస్ ద్వారా, నాట్ ఎగ్జాక్ట్లీ అండ్ ల్యాండింగ్, బికాస్ నోబడీ హెస్ ల్యాండెడ్ సో ఫార్, వీ హెవ్ ఓన్లీ ల్యాండెడ్ ఫస్ట్ టైం. సో అక్కడ మనకేంటంటే ఇక్కడి నుంచి ఈ ఇండియాలో ఇప్పుడు శ్రీహరికోట నుంచి మనం ఒక రాకెట్ లాంచ్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం, అండ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ దాటేదాకా చాలా థ్రస్ట్ కావాలి దానికి. యూ హ్యావ్ టు ఆ థ్రస్ట్ని అధిగమించి మనం అట్మాస్ఫియర్ని వెళ్ళాలి పైకి. అక్కడ చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ వెరీ లెస్ ఇట్. సో దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ లాంచింగ్ శాటిలైట్స్. మనం ఓకే ఇదంతా ఇప్పుడు చెప్తే నేను ఇందాక చెప్పండి ఓవర్ యాంబిషియస్గా కనిపించవచ్చు, కానీ మనం అక్కడ లాంచింగ్ స్టేషన్స్ ఇలాంటివి ఏమైనా బిల్డప్ చేయగలిగితే ఈ ఎర్త్ నార్మల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇవన్నీ మనం ఇక్కడి నుంచే లాంచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ 1000 కిలోమీటర్స్ అండ్ 36,000 కిలోమీటర్స్ అన్నీ, కానీ ఇలా ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అవి లాంచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విదేశీ కొన్ని ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు కానీ రష్యన్స్ కానీ మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను ఈ క్వశ్చన్స్, వై దే హావ్ టేకెన్ లెస్ టైమ్ అండ్ వై ఇండియా ఇస్ టేకింగ్ మోర్ టైమ్ అని. సో రీచ్ అవ్వడానికి, సో మనకేంటంటే ఫలానా టైంకి అక్కడికి రీచ్ అవ్వాలి అని పెట్టుకున్నాం, దాన్ని ఎలా వెళ్తున్నాం, ఎంత సేఫ్ గా వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి. ఆ రకంగా చూసుకుంటూ వెళ్తున్నాం సార్. వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా తక్కువ అంటారు మన ఇస్రో వాళ్ళు పెట్టుకుంటుంది, అండ్ ట్రాజెక్టరీ హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్ళచ్చు ఇప్పుడు చేసిన దీని ప్రకారం. సో
లాంచింగ్ స్టేషన్ కానీ అక్కడ ఏమైనా బిల్డప్ చేయగలిగితే ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ టుమారో సమ్ అదర్ ప్లానెట్స్ కి మనం ఏమైనా శాటిలైట్స్ పంపించదలుచుకుంటే ఫర్ స్టడీస్, అటువంటి వాటిని అక్కడి నుంచి లాంచ్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ. సాధారణంగా దక్షిణ ధ్రువంలో ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? మీరు అన్నారు కదా గ్రావిటేషన్ అనేది, గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువ ఉంటుంది అని అన్నారు, బట్ వాతావరణం ఎలా తక్కువ తక్కువ ఉంటుంది, అదే తక్కువ ఉంటుంది అన్నారు కదా, కానీ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడి? వాతావరణం ఏంటి, ఉష్ణోగ్రతలు ఎలా ఉంటుంది, పగటి పగలు ఒక లూనార్ డే అంటే ఎలా ఉంటుంది, నైట్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది సార్? లెట్ మీ టెల్ యూ, మనకి అక్కడ లూనార్ డే అంటే ఒక పగలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండే పగలు వచ్చేసి మనకి 14 రోజులు, అలాగే ఎర్త్కి, అలాగే ఒక నైట్ వచ్చేసి మళ్ళీ 14 రోజులు మనకి. మనం పర్పస్ కూడా అదే, 14 రోజులు రోవర్ పనిచేస్తుందని ఎందుకు చెప్తున్నామంటే ఈ దానికి సోలార్ ఎనర్జీ కొంతవరకే పడుతుంది దక్షిణ ధ్రువంలో. అక్కడ నా ఉత్తర ధ్రువంతో కంపేర్ చేస్తే సోలార్ ఎనర్జీ ఇక్కడ తక్కువ దొరికేది. సో అది దొరికినప్పుడు ద మోమెంట్ వీ గెట్ ద సోలార్ ఎనర్జీ అండ్ ద సౌత్ పోల్ మన సోలార్ ప్యానల్ డిప్లాయ్ చేయగలిగితే ఈ ల్యాండర్ నుంచి అవి పనిచేస్తుంటే దెన్ ఇమీడియట్గా ఈ 14 రోజుల లూనార్ డే అంటే 1 లూనార్ డే ఒక పగలు, ఆ టైంలో మనం ఏమేమి చేయదలుచుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ ముగించితే తర్వాత నైట్ వస్తుంది. నైట్ అక్కడ నైట్ మూన్ మీద నైట్ వస్తుంది అక్కడ దక్షిణ ధ్రువం వైపు. ఆ నైట్ లో మనం వీ విల్ నాట్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ఎనీథింగ్. వన్స్ సోలార్ ఎనర్జీ ఇస్ నాట్ దేర్ మనం బ్యాటరీలు డిశ్చార్జ్ అవుతాయి, మనకి పవర్ ఉండదు, ఇన్స్ట్రుమెంట్స్ విల్ నాట్ వర్క్. తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ పగలు వచ్చినప్పుడు ఏమో ప్రస్తుతానికి ఓవర్ ఆంబిషియస్ అని మళ్ళీ మన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకుని మనం వీ విల్ బి ఏబుల్ టు గెట్ ద డేటా సమ్మోర్. ఆ లోపుగా ఈ 14 రోజుల్లోనూ మనం రిసీవ్ చేసుకున్న డేటా అన్ని రకాల టెలిమెటరీ డేటా కానీ పేలోడ్స్ ఇన్స్ట్రుమెంట్ సైన్స్ డేటా కానీ అనలైజ్ చేసుకుని మన వాళ్ళు రివ్యూస్ చేసుకుని ఏమేమి ప్రోగ్రామ్ చేద్దాము నెక్స్ట్, ఇది అయితే ఎలాగా ఈ మళ్ళీ నెక్స్ట్ 14 రోజుల తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ అయితే హౌ వీ హౌ ఎలాంటి వాతావరణం సార్ అక్కడ దక్షిణ ధ్రువం, ఎందుకు కండిషన్స్ చాలా క్రిటికల్ గా ఉంటాయంటారు? వాతావరణం అంటే మన భూమి పైన ఉన్నటువంటి వాతావరణం ఉండదండి. ప్రత్యేకంగా అక్కడ టెంపరేచర్స్ బాగా వేరీ అవుతాయి. టెంపరేచర్స్ మనకు నైట్ అంటే 14 రోజుల తర్వాత చంద్రుడి పైన రాత్రి అన్నప్పుడు -200°C అంత డౌన్కి వెళ్ళిపోతుంది. సో మా ఈ ఇంత డౌన్ టెంపరేచర్లో మనం ప్రయోగించిన ఈ రోవర్ లో ఉన్న పరికరాలు అనేటివి పని చేయకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ -20 అంటే మన మొబైల్ కూడా పనిచేయవు. సో ఏంటంటే సోలార్ ప్యానల్స్కు ఎనర్జీ రాదు కనుక అవి పనిచేయకపోవచ్చు. బట్ ఒకవేళ ఇందాక సార్ అన్నట్టుగా ఒకవేళ ఆ 14 రోజుల తర్వాత కూడా మళ్ళీ పని చేయగలిగితే ఇంకా కొన్ని రోజుల్లో కూడా మనకు డేటా వస్తుంది. బట్ మనం ఈ దీని టార్గెట్ ఫస్ట్ 14 ఎర్త్ డేస్ అంటే ఒక సూర్యుని చంద్రుడి పైన ఒక లూనార్ డే అంటే 14 డేస్ వరకు మాత్రమే మనం టార్గెట్ చేసి చంద్రయాన్ అంటే చీకటి వచ్చిన తర్వాత కాకుండా మళ్ళీ వచ్చేటటువంటి 14 డేస్ కి మన హోప్స్ ఏం లేవు, మన దగ్గర హోప్స్ ఏం లేవు. బట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అప్పటికి కూడా మనకు పనిచేసే విధంగా ఆ టెంపరేచర్ అంటే -200 లో కూడా అది సస్టైన్ అయ్యే విధంగా ఏమైనా ప్లాన్ చేశారా ఇందులో? దాన్ని ఇప్పుడే ఏం చెప్పలేమండి, అంటే అంత టెంపరేచర్ను సస్టైన్ అయ్యి వర్క్ చేస్తాయా అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అంటే దాన్ని తట్టుకోగలిగి ఉన్నాయా లేదా అని ఇప్పుడే చెప్పలేమండి. ఇట్స్ ఆల్ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్.